हेलो गाइस, वेलकम बैक टू अवर चैनल। आप सब कैसे? आई होप एवरीवन इज गुड। सो इवाला मनम राइड चेसे बाइक वच्चेसी बजाज एनएस 160। एंड फर्स्ट ऑफ ऑल मी कोड चेप्पाली, सो इप्पुडु करोना केसेस चाला इंक्रीज अवुतुन्नाय कदा, सो अंदरू इंट्लो उंडंडि अंड मास्क धरिंचि मात्रमे एमर्जेंसी केसेस उन्न टाइम लोने बयटिकि रंडि। अंड नेनु कूडा सेफ गाने उन्ना। सो इप्पुडु मनम इवाला राइड चेसेदि बजाज पल्सर एनएस 160। सो इप्पुडु मनं बैक व्यू लो चूद्दाम। फर्स्ट आफ् आल मनं लुक गुरिंचि मात्लाडुकुन्नट्लयिते सेम यास इट इज मनकि एनएस 200 लागाने उंटदि, नो चेंजेस। बट చిన్న చేంజ్ ఏంటిదంటే మనకి ఇందులో 160 సీసీ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మనకి ఆయిల్ కూల్డ్తో వస్తుంది అండ్ కిక్ స్టార్ట్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనం డీటెయిల్ రివ్యూ మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ మనకి ఇది వచ్చేసి దీని టైర్ సెక్షన్ వచ్చేసి మనకి 90-90-70 ఇంచ్ అలాయ్విల్స్ అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేసి ట్యూబ్లెస్ టైర్, ఎంఆర్ఎఫ్ జాపర్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. బెటర్ గ్రిప్ అయితే మనకి లభిస్తుంది. అండ్ ఇది వచ్చేసి 230mm డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది మనకి. ఇది బైబ్రీ బ్రేక్ ప్యాడ్స్ అయితే యూజ్ చేశారు ఇందులో. అండ్ హెడ్లైట్ గురించి, ఫ్రంట్ లుక్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఫ్రంట్ వచ్చేసి హాలోజన్ బల్బ్ అయితే వస్తుంది. అండ్ కింద మనకి ఇక్కడ చిన్న ఐస్ లుక్ అండ్ డిఆర్ఎల్స్ అయితే వస్తున్నాయి. అండ్ మనకి సైడ్ ఇండికేటర్స్ వచ్చేసి మనకి బల్బ్ ఇండికేటర్స్ అయితే వస్తున్నాయి. అండ్ మనం ఫ్యూయల్ ట్యాంక్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మనకి పల్సర్ అని అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ మనకి ఫ్యూయల్ ట్యాంక్ ఓపెన్ ఫిల్ చేసుకోవడం కోసం. అండ్ ఇది వచ్చేసి మనకి 12 లీటర్స్ ఫ్యూయల్ కెపాసిటీ అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కిక్ స్టార్ట్ అయితే లభించింది. చాలా మంచి అండ్ బెటర్ ఆప్షన్, ఎందుకంటే బ్యాటరీ ఎప్పుడైనా డిశ్చార్జ్ అయినప్పుడు మనకి కిక్ స్టార్ట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి 160.3 సీసీ అయితే 3 సీసీ 4 వాల్వ్ ఆయిల్ కూల్డ్ ఇంజన్ అయితే వస్తుంది మనకి. చూడండి ఎంత బాగుంది ఇది. అండ్ ఇంకోటి మనకి ఇంకోటి ఏంటంటే మెయిన్ ఇందులో మనకి ఫిన్స్ కూడా ఇచ్చారు. ఫిన్స్ ఎందుకనేది అంటే మనం రన్నింగ్లో ఉన్నప్పుడు ఎయిర్ అనేది ఇంజన్ పార్ట్కి తగలడం వల్ల కూల్ అవుతూ ఉండదు. అది కూడా మెయిన్ అడ్వాంటేజ్ మనకి ఎన్ఎస్ 200 అలాంటి వాటిల్లో ఉండదు, ప్లెయిన్గా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు ఈజీగా, ఇక్కడ మీరు ఈజీగా చూడొచ్చు ఇవే ఫిన్స్. దీనివల్ల మనకి ఎయిర్ అనేది దీనికి తగలడం వల్ల ఇంజన్ అనేది కూల్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు మనకి ఇక్కడ మనకు ఆయిల్ కూల్డ్ అని రాస్తుంది. అండ్ సో లోపల కూడా చూపిస్తాం మీకు, ఇక్కడ ఉంటాయి. ఒక నిమిషం ఫోకస్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఆయిల్ కూల్డ్. సో ఇదే ఆయిల్ కూల్డ్. మనం ఇప్పుడు బ్యాక్ సైడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అనేది, ఫుట్ రెస్ట్ అండ్ రేర్ సెక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎన్ఎస్ 160 అని మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకునేసరికి మనకి ఇది సింగిల్ ఛానల్ ఏబిఎస్. మనం బ్యాక్ సైడ్ చూసుకునేసరికి ఎంఆర్ఎఫ్ జాపర్ బ్యాక్ టైర్ కూడా నైలాన్ గ్రిప్. ఇది వచ్చేసి 120/80/70 ఇంచ్ అలాయ్ వీల్స్ అండ్ డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది. ఇది బ్యాక్ సైడ్ అయితే ఏబిఎస్ అనేది పనిచేయదు. సో మనం బ్యాక్ సైడ్ టైల్ సెక్షన్ చూసుకునేసరికి అయితే మనకి టైల్ వచ్చేసి మనకి ఎల్ఈడి లైట్ అయితే ప్రొవైడ్ చేశారు. హాలోజన్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి, బల్బ్ ఇండికేటర్స్. సో ఇక్కడ మనకి చూడొచ్చు రిఫ్లెక్టర్. అండ్ ఇది వచ్చేసి టైర్ హగ్గర్. సో మన ఇండియన్ స్టైల్ తెలుసు కదా, ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న బైక్స్ అన్ని మ్యాక్సిమం సారీ గార్డ్ అనేది ఉండాలి, లేకపోతే మ్యాక్సిమం ఎక్కువ పీపుల్స్ అయితే ప్రిఫర్ చేయరు. సో ఇక్కడ మనం చూసుకునేసరికి మన పేరెంట్స్ కోసం మన ఈజీగా లెగ్స్ పెట్టి ఎక్కడం కోసం అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనం గేర్ పొజిషన్ చూసుకునేసరికి అయితే మనం 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే లభిస్తుంది మనకి. ఇది వచ్చేసి వెట్ మల్టిపుల్ క్లచ్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మనం డిజిటల్ కన్సోలేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ అయితే మనం కీ ఆన్ చేద్దాం. ఆన్ చేసే ఉంది ఆల్రెడీ. కీ ఆన్ చేయగానే మనకి ఫుల్ స్వైప్ అయిపోయి అయితే వస్తుంది. ఇక్కడ చూసుకునేసరికి ఆర్పిఎం అండ్ ఇక్కడ చూసే లో ఆయిల్ ఇండికేటర్ ఉంది. అండ్ ఇక్కడ ఫ్యూయల్ పంప్ పనిచేస్తుందా లేదా అనేది చూపిస్తుంది మనకి. హై బీమ్, బ్యాటరీ ఇండికేటర్, న్యూట్రల్ లైట్ ఇండికేటర్స్. అండ్ ఇక్కడ మనకి బజాజ్ లో అయితే ఎప్పటికైతే అప్పుడు ఆన్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకునేసరికి అయితే మనకి ఫ్యూయల్ ఇండికేటర్ అయితే ఉంది, ఎంత లెవెల్ అనేది ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి స్పీడోమీటర్ అండ్ ఇక్కడ వచ్చేసి టాకోమీటర్ ఉంది. అండ్ ఇక్కడ టైమ్ అండ్ ట్రిప్ 1, ట్రిప్ 2 కూడా మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి మోడ్ అండ్ రీసెట్. సో ఇప్పుడు మనం ఇటు సైడ్ హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకున్నట్లే మనకి ఇక్కడ స్ప్లిట్ హ్యాండిల్ బార్ అయితే వస్తుంది. ఇక్కడ చూసుకుని ఇంజన్ కిల్ స్విచ్, ఇది వచ్చేసి సెల్ఫ్ స్టార్ట్ బటన్. ఎప్పుడైతే ఇంజన్ కిల్ స్టార్ట్ ఆన్ చేయగానే మనకి ఫ్యూయల్ పంప్ అయితే ఆన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసిన హై బీమ్, లో బీమ్, పాస్ అండ్ ఇది వచ్చేసి హారన్. హారన్ ఎప్పుడు బజాజ్లో చాలా డీసెంట్ అండ్ నీట్ సౌండ్ అయితే ఉంటుంది మనకి. ఇది వచ్చేసి లెఫ్ట్ రైట్ ఇండికేటర్, బటన్ పుష్ చేస్తే మనం బటన్ పుష్ చేయగానే మిడిల్లోకి అయితే వచ్చేసింది, ఇండికేటర్స్ అనేటివి ఆఫ్ అయిపోతాయి. సో ఇప్పుడు మనం రైడ్ చేసి మన రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటాం.
సో మనం ఇప్పుడు రైడ్ చేసి మన రైడ్ రివ్యూ ఎలా ఉందో ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం. అండ్ ఇది వచ్చేసి నా బెస్ట్ ప్లేస్, నేను ఇక్కడే ఈవినింగ్ వచ్చి కూర్చొని చూస్తా. చాలా అంటే చాలా బాగుంటుంది, పీస్ఫుల్ లొకేషన్స్. ఇక్కడే నేను ఫస్ట్ బైక్ అయితే రివ్యూ చేస్తున్నా. సో ఇప్పుడు మనం బైక్ అయితే ఇంజన్ కీ అయితే ఆన్ చేశాను. కీ ఆన్ చేయగానే మనకి ఫుల్ ఫైవ్ పైప్ అయితే వస్తుంది. మీరు ఎగ్జాస్ట్ నోట్ వినండి ఒకసారి, వెరీ స్మూత్ అండ్ చాలా మంచిగా ఉంది సౌండ్. అండ్ ఎన్ఎస్ 200తో కంపేర్ చేసుకుంటే అంత సౌండ్ అవుట్పుట్ అయితే లేదు, మనకి బేస్ అనేది కొంచెం తగ్గిపోయింది. రివెట్ చేస్తుండే చూడండి. చలో లెట్స్ గో వా. ఇన్షియల్ పికప్ ఓకే బాగుంది. సో మనం కొంచెం మెయిన్ రోడ్ మీదకి వెళ్ళి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ బాగాలేదు లొకేషన్ అంతా. నేను ఇప్పుడు ఆఫ్ రోడ్ చేస్తున్నా కదా, ఆఫ్ రోడ్లో కూడా మనకి సస్పెన్షన్ అనేది చాలా బాగుంది. మనకి ఫ్రంట్ వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే వస్తుంది. అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి మోనోసాక్ సస్పెన్షన్ అయితే వస్తుంది, నైట్రిక్ మోనోసాక్ సస్పెన్షన్. అండ్ నేను ఆఫ్ రోడ్ చేస్తున్నా కదా, నా ఫీల్ అయితే ఎలా ఉందంటే ఐ కెన్ అసలు నేను అప్స్ అండ్ బంప్స్ అయితే నేను అంత ఏం ఫీల్ అవ్వట్లేదు. ఓకే బాగుంది. అండ్ సిట్టింగ్ పొజిషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే, నేను ఇది స్ట్రీట్ బైక్ కాబట్టి ఇది కొంచెం లైట్గా నేకెడ్ వర్షన్ లాగా ఉంటుంది. అంటే కొంచెం నేను ఫార్వర్డ్ బెండ్ అయితే నడుపుతున్నా. ఇదే మనం వచ్చిన లొకేషన్ స్పాట్. రోడ్ కన్స్ట్రక్షన్ ఉంది, మనం దాన్ని పట్టించుకోవద్దు. ఇప్పుడే కొత్త రోడ్ వేసారు ఇది. లో టార్క్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. దీని మ్యాక్సిమం అవుట్పుట్ వచ్చేసి మనకి 17.3 BHP అయితే రిలీజ్ చేస్తుంది. అండ్ మ్యాక్సిమం టార్క్ వచ్చేసి మనకి 14.3 Nm అయితే లభిస్తుంది. బెటర్, చాలా బాగుంది. ఐ కెన్ ఫీల్ బైక్ నడుపుతుంటే మంచి ఫీల్ అయితే వస్తుంది. మనం ఒకసారి ఆపి అయితే మనం సో ఇప్పుడు మనం చూద్దాం ఎట్లా ప్రతి గేర్లో మన బైక్ ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది. సో లెట్స్ గో, రెడీ 1, 2, 3, గో. ఫస్ట్ గేర్ 30, సెకండ్ గేర్ 50, థర్డ్ గేర్ 80, ఫోర్త్ గేర్ 94, ఓకే చాలు. ఫిఫ్త్ గేర్లో మనకి 110 అబో అయితే రీచ్ అవుతుంది బైక్. బాగుంది, ప్రిటీ కూల్ వెహికల్. చాలా అంటే చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది లో ఎండ్ అండ్ హై ఎండ్లో. కొంచెం మనకి 6th gear మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంటే బాగుండు. సౌండ్ కూడా చాలా బాగుంది. అండ్ వైబ్రేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి అంత వైబ్రేషన్ అయితే ఏం కనిపించలేదు నాకు. నేను 110 వరకు అయితే రీచ్ దగ్గర 110 అయితే రీచ్ అయ్యాను, బట్ నాకు అంత వైబ్రేషన్ ఏం అనిపించలేదు. ఎబో 100 నాకు కొంచెం ఫుట్ పెక్స్ మీద కానీ హ్యాండిల్ బార్ మీద కానీ నాకు లైట్గా వైబ్రేషన్ అనేది అబ్జర్వ్ అయితే చేశాను నేను. అండ్ ఇంకా వెహికల్ కంట్రోలింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే బాగుంది. ఇది స్ప్లిట్ హ్యాండిల్ బార్ అయితే వస్తుంది మనకి. అండ్ సిట్టింగ్ పొజిషన్ అయితే ఇంకా చాలా బాగుంది. అండ్ మనకి ఇది సింగిల్ ఛానల్ ABS వస్తుంది కాబట్టి మనం కొంచెం రేర్ సైడ్ కూడా ఎక్కువ బ్రేక్ ప్రెజర్ అయితే చేయకూడదు, ఎందుకంటే బ్యాక్ వీల్ లాక్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ వీల్ మనకి ABS కాబట్టి నో టెన్షన్. వా వా వా, అసలు 160 బైక్ ఇలాగానే లేదు. ఇది ఒక 200 cc బైక్ ఎలా ఉందో అలా ఫీల్ అవుతున్నాను నేను. నేను ఇప్పుడు జస్ట్ నా ఎన్ఎస్ 200 నడిపి నేను ఇది నడపగానే నాకు కొంచెం అంత వేరియేషన్ ఏం కనిపించట్లేదు. చాలా బాగుంది. అండ్ కంట్రోలింగ్ అయితే సూపర్, కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. అండ్ మనకి MRF జాపర్ టైర్ అయితే లభించడం వల్ల మనకి బెటర్ గ్రిప్ అయితే వస్తుంది. అండ్ ఇంకా బెటర్ గ్రిప్ కావాలంటే మనం వేరే టైర్స్ అయితే చేంజ్ చేసుకోవాల్సింది ఉంటుంది. 9L కాకుండా వేరేది యూజ్ చేయాలి మనం. అండ్ మనం బ్రేకింగ్ టెస్ట్ చేసుకుందాం. ఇప్పుడు బ్రేక్ ఇప్పుడు అప్రాక్సిమేట్గా నేనైతే ఒక 70 km/h అయితే మెయింటైన్ చేస్తున్నాను. రెడీ 1, 2, 3, గో. వా, ఐ కెన్ ఫీల్ ABS చూసారా, నా ఫ్రంట్ వీల్ ఎక్కువ హై ప్రెజర్ చేయగానే బ్రేక్ని మళ్ళీ రివర్స్ ప్రెస్ చేస్తుంది. ఐ కెన్ ఫీల్ ABS ఈజ్ వర్కింగ్ వెరీ గుడ్. అండ్ ఇప్పుడు మనం నేను ఇప్పుడు 60 అండ్ 70 మెయింటైన్ చేద్దాం. 70 అయితే మెయింటైన్ చేస్తున్నా. బ్యాక్ వీల్ అయితే
బ్యాక్ బ్రేక్ అయితే చెక్ చేద్దాం ఎలా ఉందో. ఎగ్జాక్ట్ 70. రెడీ 1 2 3 గో. ఓ బ్రేక్ బ్రేక్ అయితే ప్రెస్ చేయకూడదు ఎందుకంటే వీలైతే లాక్ అవుతుంది చెప్పా కదా. బట్ ఓకే మరి హెవీ ప్రెస్ చేయకపోయినా కానీ ఓకే ఇట్ కూల్ ఇట్స్ వర్కింగ్ బాగుంది. 60 నుంచి అంత హెవీ ప్రెస్ చేయకుండా అయితే మనం రెండు బ్రేక్స్ కలిపి యూజ్ చేసుకుంటే బెటర్ బాగా కూల్. చూసారా ఈజీగా అయితే స్టాప్ అయిపోతుంది బైక్ నో టెన్షన్. ఆహా ఐ కెన్ ఫీల్ నేను పవర్ని అయితే చాలా అంటే చాలా క్లియర్గా ఫీల్ అవుతున్నా. 5th గేర్లో కూడా చాలా అంటే చాలా బాగుంది బైక్ నైస్. నేను ఏదో అనుకున్నా మరి ఇంత పర్ఫామ్ చేస్తుంది అనేది అంత అనుకోలేదు. చాలా బాగుంది. మనం ఇక్కడ నుంచి రిటర్న్ అయితే వెళ్ళిపోదాం. నేను మిర్రర్స్ గురించి కూడా మాట్లాడేటోని కానీ మిర్రర్స్ వాళ్ళు తీసేశారు. ఆహా ఐ కెన్ ఫీల్ చాలా అంటే చాలా బాగుంది సూపర్. కంట్రోలింగ్ కూడా నాకు చాలా అంటే బాగా నచ్చింది బైక్లో. మనకి ఈ ప్రైస్లో బైక్ మాత్రం ఎక్సలెంట్గా పర్ఫామ్ చేస్తుంది. చాలా అంటే చాలా బాగా అండ్ హై ఎండ్లో కొంచెం మనం ఇంకొంచెం పవర్ ఉంటే బాగుంది అనిపించింది నాకు అంతే చాలు. ఈ 160cc అయితే ఇది చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. అండ్ మన వీడియోస్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నా మరిన్ని అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ ఐడి నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, ఫాలో అవ్వండి. సో దెన్ నేను నెక్స్ట్ ఏ బైక్ రివ్యూ అయితే చేయబోతున్నాను అర్థమవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఏ బైక్ రివ్యూ కావాలన్నా నాకు ఒకసారి అయితే ఇన్స్టాగ్రామ్లో లేదా కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి. అండ్ ఈ 160cc మీకు ఏ మీకు నచ్చిందా లేదా అనేది నాతో అయితే షేర్ చేసుకోండి. అండ్ ఈ మనకి ఇందులో 3 కలర్స్ అయితే వస్తున్నాయి. ఇది వచ్చేసి నేనైతే అండ్ ఇది వచ్చేసి మనకి పెరెట్ వైట్ గ్రే వైట్ అయితే నేను నడుపుతున్నాను. గ్రే కలర్ మెటాలిక్ గ్రే వైట్ మిక్స్ అయితే మెటాలిక్ గ్రే అండ్ వైట్ అయితే మిక్స్ అయి వస్తుంది. పల్సార్ 220F గుర్రం, దాన్ని గుర్రం అంటారు. సో దాని గురించి కాదు మనం దీని గురించి మాట్లాడుకుందాం. సో నేను ఒక అప్రాక్సిమేట్గా దగ్గర దగ్గర 10 కిలోమీటర్స్ అయితే నడిపిన. సూపర్ ఫీలింగ్ బైక్లో. హారన్ కూడా డీసెంట్గా ఉంది. మీకు డిస్ప్లే విజిబిలిటీ కూడా చాలా క్లియర్గా ఉంది. నేను ఇప్పుడు ఎండలో నడుపుతున్నా కదా, ఎంత క్లియర్ అండ్ పర్ఫెక్ట్గా ఉంది విజిబిలిటీ. అండ్ ఇంకోటి ఏంటంటే BS6 వర్షన్ కాబట్టి సో ఇప్పుడు మనం ఇప్పుడు స్టాండ్ అనేది తీసామంటే రన్నింగ్లో ఇంజన్ అనేది ఆఫ్ అయిపోతుంది. అది చాలా మంచిది. ఎప్పుడైతే మనం నార్మల్గా ఆఫ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు స్టాండ్ మర్చిపోతూ ఉంటాం కదా సైడ్ స్టాండ్ తీయడం. సో మంచి ఫ్యూచర్ అది మనకి. వా 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 కాన్ఫిడెన్స్ ఆ బైక్ నడుపుతుంటే జబర్దస్త్ కాన్ఫిడెన్స్ అయితే మనకి లభిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే లీన్ అవ్వడం వల్ల మనకి ఎక్కువ మరీ లీన్ అవ్వట్లేదు. నార్మల్గా నేను లీన్ అయి నడుపుతున్నా. నేను నాకు చాలా కంఫర్ట్గా ఉంది బైక్. సీట్ కుషనింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా బాగుంది నీట్. అండ్ ఇది వచ్చి మనకి స్ప్లిట్ సీట్ అయితే లభిస్తుంది. సో ఇంతటితో ఈ వీడియోని అయితే నేను ముగిస్తున్నాను. నా నెక్స్ట్ వీడియో చూడాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ ఐడి నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, ఫాలో అవ్వండి. నేను కూడా కొనుక్కుంటాను మెల్లగా కుదిరితే NS 160.